మేము ప్రభుత్వ సేవకులం ప్రజల తరపున పోరాడే సైనికులం సూర్యుడి కంటే ముందే ఉదయిస్తాం సాయంత్రం దాకా అలపరగని శ్రమిస్తాం మేము అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అవుతాం ఆపదలో ఉన్న వారి పాలిట ఆత్మ బంధువులం అవుతాం సేవలు 15,004 సచివాలయాలు 25కు పైగా సంక్షేమ పథకాలు సుమారు 265,000 మంది వాలంటీర్లు సాగిస్తున్న ప్రజా సేవా యజ్ఞం ఇది జగనన్న మార్గదర్శకత్వంలో సాగుతున్న సరికొత్త ప్రయాణం ఇది కులం చూడం మతం చూడం మేము డ్యూటీ ఎక్కామంటే కులం మతం ప్రాంతం పార్టీని చూడం అర్హతను బట్టి వారికి పదక అందిస్తాం One and only warrior, that is volunteer. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయడమే మా ధ్యేయం సమాజంలో సామర్థ్యత సాధించడమే మా లక్ష్యం గడప గడప వద్దకు పాలన తీసుకొని పోవాలి అన్న ఆరాటపడే నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలి అని ఆశపడే నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు మీ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది వాలంటీర్లకు నిరంతరం మార్గదర్శనం చేస్తుంది జగనన్న ప్రభుత్వం అంతేకాదు అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహిస్తూ సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అవార్డులతోనూ సత్కరిస్తుంది వరుసగా మూడో ఏడాది 239.69 కోట్లతో 233,719 మంది వాలంటీర్లను ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది ఇందులో భాగంగా 228,624 మందికి సేవామిత్ర 4,220 మందికి సేవా రత్న 875 మందిని సేవా వజ్ర అవార్డులకు ఎంపిక చేసి సత్కరిస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ ఏడాదితో కలుపుకొని ఇప్పటివరకు వాలంటీర్లను ఈ మూడు కేటగిరీల కింద 705.68 కోట్ల రూపాయలతో సత్కరించడం జరిగింది కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా కానీ మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో స్కీమ్స్ ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అవగాహన కల్పించి సో మేము చాలా అప్రిషియేట్ గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే పెన్షన్ ఇచ్చే మొదటి రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు విప్లవాత్మక వాలంటీర్ వ్యవస్థ సృష్టికర్త మాన్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది ఆ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తా ఉన్నాం